చెప్పండి సార్. మేము వచ్చినందు కూడా చాలా కష్టాలు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాం సార్. అక్కడ ఇబ్బందులు లాంటి ఇబ్బందులు కాదు, ఆ ఇబ్బందులు తట్టుకోలేక నా కాల్ నడక మీద రావాల్సిన అవసరం లేదు. అన్ని ఇబ్బందులు ఇబ్బందులు తిండికి లేక పని లేక లేని పని బాధలు పడుతున్నాం. పోనేదో ఆ బాధ ఏదో మన ఇంటికి వెళ్ళిపోయి మన భార్య పిల్లలతో ఏదో ఇబ్బందులు పడి చస్తే అక్కడ మన ఫ్యామిలీతో చేస్తామని మేము నడుచుకొని వస్తున్నాం సార్. వస్తూ వస్తూ మధ్యలోనే ఈ పోలీసులు ఆపేసి మాకు ఇలాగని చెప్పేసి మాకు మేము జిల్లాకి వెళ్ళిపోతామని సార్. పర్లేదు, అందుకంటే అన్ని రకాల స్పెషాలిటీస్ ఇక్కడ ఉంటాయని తెచ్చి ఇక్కడ పడేసి కనీసం చెప్పలేదు పెట్టేశారు వాళ్ళకి వెళ్ళిపోయారు మా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే ఏటి 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 స్పెషాలిటీస్ ఏటి లేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాము. పడితే అప్పటికప్పుడు రాత్రి 7 గంటల భోజనాలు తెచ్చారు. ఆ భోజనాలు కనీసము కుక్కల మూట అలాంటి తెచ్చి భోజనాలు తెచ్చి మాకు ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నారు. అలాగని చెప్తే మేము మా గవర్నమెంట్కి సంబంధం లేదు, మేము ఆలో ఈలో అనేసి చెప్పేసి తెచ్చి వెళ్ళిపోయారు అనేసి చెప్పేసి వెళ్ళి చేస్తారు. మాకైతే మాత్రం మా జిల్లాకు పంపించేస్తే మేము అక్కడ ఏదో మా జిల్లాలో మా టెస్టులు మేము చేసుకుని మా తంటాలు మేము పడతాం సార్. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేము మా శ్రీకాకుళం జిల్లా సార్. మేము ఇక్కడ కావలి పనిచేసి వచ్చాం సార్. కావలి నుంచి నడిచి వచ్చారు? కావలి నుంచి నడిచి వచ్చాం సార్. మధ్యలో అక్కడ ఆపలేదు? అక్కడ ఆపలేదు. ఈ సారీ తిట్టకూడదు, నాకు బాగా కడుపు మంట బాధ వచ్చేస్తుంది. అయితే వచ్చేవా మాకు అలాగని చెప్పేసి ఇక్కడ తెచ్చి ఇక్కడ పడేశారు. ఇక్కడ పడేశారా? ఇక్కడ 500 జనంకి ఒకటే బాత్రూము. నిన్నటి నుండి నీళ్ళు లేవు, పాలు నీళ్లు కూడా అలా ఒకసారి ఆ వాటర్ మీరు నోట్లేండి సార్. ఒక్కసారి మా బాధ మీరు తెలుస్తుంది. ఒకసారి మంచి నీళ్ళు వరకే వాటర్ ఉన్నాయి, మంచి నీళ్ళకే కాదు బాత్రూమ్ కూడా వాటర్ ఉన్నాయి. ఉప్పు నీళ్ళు బాత్రూమ్ ఒకటే బాత్రూమ్ ఎక్కడ నుంచి అమ్మా? చెన్నై నుంచి వస్తున్నాను సార్. గుంటూరు దాకా వచ్చారు నడుచుకుంటా? ఇదే 50 మంది కూడా ఇదే ఒకే బాత్రూమ్ సార్. 50 మందికి ఉన్నాం. ఇప్పుడు పైన ఉన్న పైన కూడా పైన సెక్షన్ ఏ సెక్షన్ ఆ సెక్షన్ పెట్టిస్తే మాకు సరిపోను కదా. ఎవరికి ఏ జబ్బు ఉన్నది, ఎవరికి ఏడు ఉన్నది, ఎవరికి ఏడు తెలుసు. మీరే ఏదైనా ఏర్పాటు చేయండి సార్. రోజుకో బాగా ఏడుతున్నాడు. ఎప్పుడు వస్తారమ్మా, ఎప్పుడు వస్తారు, రేపు వస్తారని ఏడుతున్నాడు. ఏడు సమాధానం చెప్తాం మేము వాళ్ళకి కరెక్ట్ గా. ఇక్కడ నుంచి మాకు ఎప్పుడు పంపిస్తారో అది తెలియట్లేదు. ఇక్కడ చచ్చిపోతామేమో అని భయం వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తామో లేదో గ్యారంటీ లేదు. ఏడు చేస్తాం అమ్మ, మీరు అక్కడ చచ్చిపోతారా మరి రారా అన్నట్టు మాట్లాడుతుంది. మనం చచ్చిపోతా ఆలకేమే అంటారు కదా. మనమే దూరం అయిపోతాం, మన పిల్లల దూరం, మన పిల్లలకు కలుసుకుందామని వచ్చినాము. చెకప్ చేసి మాకు ట్రీట్మెంట్ చేసి మమ్మల్ని తోలిచ్చి మాకు అన్నంగా తేడు పెట్టకల్లా. మాకు ట్రీట్మెంట్ చేసి మా ఇళ్ళ మాకు తోలిచ్చి అలా దయ ఉండదు. ఆ పాలు మొక్కుతాం, మాకు అది లేదు ఇది లేదు తెచ్చి ఇందులో పెట్టేసి మరీ బలి చచ్చిపోనట్టు ఉన్నాం. ఇప్పుడు పిల్లలతోటి కలుసుకోనట్టు ఉన్నాం. ఇప్పుడు పిల్లలతోటి కలుపుతామా ఉంటామా లేదన్నట్టు. మాది వీరఘట్ట మండలం రేగులపాడు గ్రామం శ్రీకాకుళం జిల్లా సార్. ఈ 3 పిల్లలు మా అమ్మ మా నాన్న ఇంటి దగ్గర ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు భోజనం లేదు, ఏమి లేదు. తీసుకొచ్చి మేము నడిచి వెళ్ళిపోతామంటే తీసుకొచ్చి ఇక్కడ పడేసి మమ్మల్ని ఏమొచ్చి అల్లరి పెట్టేస్తున్నారు. మరి వీళ్ళకి ఊళ్ళో కూడా ఎవరు రావట్లేదు. ఎవరికి ఏ జబ్బు ఉందో, వీళ్ళ పిల్లలకి అన్నం పెడదామని కూడా ఇంతకు ముందు అక్కడ రావట్లేదు. మాకు ఏదో రాకంగా మాకు ఇంటికి దేబెట్టేలా చేయండి సార్. ఇప్పుడు అని డాక్టర్ ఆంజనేయ స్వామి గుడి కళ్యాణ మండపం.